విద్యాశాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పరిస్థితులు అనుకూలించాక పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రీ ప్రైమరీ ప్రైమరీ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించే అంశంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి వివరించారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడున్న పరిస్థితులు ముఖ్యంగా కరోనా ఉధృతం ఇంకా తగ్గిన పరిస్థితుల్లో జూన్ 7వ తారీఖున జరగబోయే 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ పరిస్థితులు అనుకూలించిన తర్వాత ఈ యొక్క పరీక్షలు తిరిగి నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 10వ తరగతి పరీక్షలకు అట్లాగే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను తిరిగి త్వరలోనే మరి ప్రకటించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి ఉన్నత చదువులకు ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలు చాలా వాటిలో గ్రేడింగ్ కానివ్వండి మార్కులు కానీ లేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల పిల్లలతోటి పోటీ పడాలన్నా ఉన్నత విద్యాసంస్థల్లో చేరాలన్నా కూడా వీలు కాని పరిస్థితుల్లో వాళ్ళు నష్టపోతారనే ఒక ఆలోచనతో ఇంతవరకు ఈ ప్రయత్నం చేస్తూ ఈ పరీక్షలు నిర్వహించాలని చెప్పి కూడా మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా అంటే ఈ యొక్క విద్యా వారధి కానివ్వండి మరి విద్యామృతం కానివ్వండి మరి విద్యా కలశం కానివ్వండి ఈ యొక్క ఆన్లైన్ క్లాస్ వర్క్స్ ఏవైతే ఇదివరకు నిర్వహించడం జరిగిందో అవి తిరిగి కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అట్లాగే మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. 10వ తరగతి పరీక్షలు మరి ఈ యొక్క పరిస్థితులు అనుకూలించిన తర్వాత వెంటనే నిర్వహించడం జరుగుతుంది ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి విద్యార్థులు ఇంటి పట్టునే ఉండాలని మరి అట్లాగే తల్లిదండ్రులు కూడా ఆందోళన పడాల్సిన పని లేదు.